టాటాక్ తిరిగి స్వాగతం బస్తీలో కరెంటు బిల్లులు కట్టడం లేదని చెప్పి అదానీ కంపెనీలకి బిల్లులు వసూలు చేసే పని అప్పచెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకున్నాడట ఒప్పందం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది కారణం ఏంటంటే రెవెన్యూ నష్టాలు బాగా వస్తున్నాయి పాత బస్తీ రీజియన్లో అక్కడ విద్యుత్ చౌర్యమే ఎక్కువ ఉందట ఓకే నిన్న అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే కాదు ఎటువంటి పరిస్థితుల్లో జరగటానికి లేదు మీరు మేము ఒప్పుకోము అదాని కంపెనీకి అని చెప్పి ఆయన మాట్లాడాడు అసలు ఏంటిది ఏం జరుగుతుందని చూసుకున్నప్పుడు ఒకటి విద్యుత్ చౌర్యం నిజం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ కన్నా ఎక్కువ లాస్ ఉందట అక్కడ పాత బస్తీలు సరే ఇది చదువుతున్నప్పుడు నిన్న నాకు ఇంకొక వార్త వచ్చింది జమ్మూ కాశ్మీర్లో కూడా కరెంటు ఛార్జీల మీద ఆందోళన జరుగుతుందట జమ్మూ కాశ్మీర్లో సరే ఏంటి ఇదేందా అనే దాన్ని లోపలికి వెళ్ళి చూస్తే అది ఇంకొక కరెంటు కథలాగా ఉంది కాబట్టి ఈ రెండిటికేమన్నా లింక్ ఉందా అని చెప్పి నేను ఒక్కసారి సర్చ్ చేసిన తర్వాత ఒక్కసారి మీకు కాశ్మీర్లో ఏం జరుగుతుందో చెప్తా పాత బస్తీది మళ్ళీ తిరిగి వద్దాం మనం కాశ్మీర్లో మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరందరూ ఆశ్చర్యపోతారు ఎందుకు ఇవాళ అక్కడ దాదాపు డెబ్భై శాతం డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి అసలు మీటర్లే లేవు మీటర్లు లేవు ఈ రోజుల్లో కూడా ఇరవై శతాబ్దంలో మనం ఆలోచిస్తున్నాం మీటర్ లేదు అక్కడ కారణం ఏంటి అని చూసుకున్నప్పుడు మరి కారణం ఏంటంటే మరి ఫరూక్ అబ్దుల్లాలు మహబూబా ముఫ్తీలు ఏం చేశారు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎంత వరస్ట్గా ఉందో చెప్పటానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఫ్లాట్ రేట్లో వసూలు చేస్తారు ఎవరు ఎక్కువ కాల్చారు ఎవరు తక్కువ కాల్చారో తెలియదు వాడు చెప్పింది ఒక ఒప్పందం చేసుకుంటారట ఫ్లాట్ రేట్ ఇది మీరు ఒక అర శాతం అర కిలో వాట్ నుంచి ఒక కిలో వాట్ వరకు మేము కాలుస్తున్నాము కాబట్టి దానికి మాకు ఫ్లాట్ రేట్ వేయండి అని చెప్పి దాని ప్రకారం వేస్తారట మళ్ళా అది ఇప్పటి నుంచో అదే కంటిన్యూ అవుతూ ఉంటే ఆరు సంవత్సరాల తర్వాత పోయినసారి పదిహేను శాతం ఆ ఫ్లాట్ రేట్ని పెంచారు అదో పెద్ద గొడవ సరే ఇప్పుడు గొడవలేంటి మీరు మాకు ఇరవై నాలుగు బై ఏడు కరెంట్ ఇవ్వాలి కరెంటు ఛార్జీలు పెంచకూడదు ఈ రెండు వాళ్ళు రెండు డిమాండ్స్ ఇవి సరే కార్పొరేషన్ దానికి ఏంటంటే మళ్ళాగానే అక్కడ కూడా కార్పొరేషన్ ఉంది కాశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జమ్మూ పవర్ కార్పొరే డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు ఉన్నాయి జమ్మూలో ప్రాబ్లం లేదు మళ్ళీ ఇంత సమస్య లేదు రెవెన్యూ లాస్ మరి అక్కడ ఎందుకు ఉంది అని చూసుకున్నప్పుడు ఇదే పాయింట్ అసలు ఒకటి మీటర్లు మిగతా ఉన్నవాళ్ళకు కూడా మీటర్లు కూడా అక్కడ పరిస్థితి ఏంటంటే కరెంటు తీగకి వేసేసి కరెంటు తీసుకుంటారు ఇంకా మీటర్లు ఏమి రిఫ్లెక్ట్ అవుతుంది కాదు మీటర్ లేని వాళ్ళు ఫ్లాట్ రేట్ని కడతారు వాళ్ళు ఏడెనిమిది కిలోవాట్లు వాడుకున్న అర కిలోమీటర్ నుంచి ఒక కి ఒక కిలో వాట్ వరకే వాళ్ళకి ఛార్జ్ చేస్తారు ఇదండి అక్కడ క్లో క్లుప్తంగా చెప్పాను నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఈ సంవత్సరం దాని పెద్ద గొడవ అయింది లాస్ట్ టైం పదిహేను శాతం పెంచితే మీటర్ వాళ్ళు నాన్ మీటర్ వాళ్ళకి పెంచండి మాకెందుకు పెంచాలని వాళ్ళు గొడవ చేశారు వాళ్ళకి తీసేశారు నాన్ మీటర్ లేని వాళ్ళకి పదిహేను శాతం పెంచారు ఈ అంటే మళ్ళీ అక్కడ రెగ్యులేటరీ అథారిటీ ఉంది వాళ్ళు ఏం చెప్పారు పదిహేను శాతం లాస్ట్ టైం మాకు సంబంధం లేదన్నారు ఈసారి కూడా పెంచుతారేమో అనుకొని కాకపోతే ఒక్కసారి మార్పులు తీసుకురావాలన్నా చాలా కష్టం కాబట్టి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఈసారి ఒకవేళ వాళ్ళు పెంచినా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేసింది అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు మీరు ఎంత వాడుకుంటున్నారో మీటర్ లేని వాళ్ళు మీరు తక్కువ కడుతున్నారు అని చెప్పి వాళ్ళు సర్వేకి పంపించారు వాళ్ళ సిబ్బందిని ఎల్జీ మనోజ్ సిన్హా ఏం చెప్పాడంటే మా నాకు తెలియదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నాయి అంటే జనరేషన్ కంపెనీల దగ్గర కొంటున్నాం డిస్ట్రిబ్యూషన్ దగ్గరకు వచ్చేసరికి ఏం వసూలు చేయట్లేదు బిల్లులు మరి ఎట్లా ఇది కుదరదు నాకు నేను నష్టం భరించను మీరే వసూలు చేయండి ఎట్లా కొట్టాలని ఇప్పుడు సిబ్బంది ఏం చేశారు సిబ్బందిని ఇళ్ళకి పంపిస్తున్నారు ఇళ్ళకి పంపించి అసలు వాళ్ళ ఇల్లు ఎంత పెద్దది ఎన్ని ఎలక్ ఎలక్ట్రిక్ యూనిట్లు కాల్చే సదుపాయాలు ఉంది అక్కడ ఎన్ని ఎలక్ట్రిక్ ఉంటాయి కదా గ మిక్చర్లు లేకపోతే ఇంకా రకరకాలు వాడతారు కదా ఏసీలు ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఎస్సెస్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు అక్కడ వచ్చిందండి ఇక్కడ సమస్య ఛార్జీలు పెంచాలి ఈ సంవత్సరం కాకపోతే ఏంటంటే కరెక్ట్గా మీరు యూసేజ్ ఈ మీటర్ లేదు కాబట్టి వాళ్ళు ఎస్ఎస్ చేసి మళ్ళా అది ఏ స్లాబ్లో పడుతుందో ఒక అసెస్మెంట్ తోటి వాళ్ళకి ఇచ్చేస్తుంది ఎక్కడ ఉన్నాం మనం ఏ శతాబ్దంలో ఉన్నాం మీటర్ లేకుండా ఫ్లాట్ రేట్ అట సో ఫ్లాట్ రేట్ మారుస్తున్నారని గొడవ సరే మీటర్ వాళ్ళేమో హుక్కులు హుక్కులేసేసి మీటర్లో రిఫ్లెక్ట్ కావట్లేదు అక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతుంది ఇక్కడేమో అసలు ఎవడెంత కాలుస్తున్నాడో ఎవరికి తెలియదు ఇదండి కరెంట్ కదా కాశ్మీర్ది మరి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఇరవై నాలుగు బై కార్పొరేషన్ చైర్మన్ నిన్న మీటింగ్ పెట్టి చెప్పాడు ఇరవై నాలుగు బై ఏడు కరెంట్ ఇస్తాను అందరికి మీటర్లు పెట్టండి ముందు స్మార్ట్ మీటర్ పెట్టుకోవటానికి ఒప్పుకోండి నంబర్ వన్ ఇరవై తర్వాత కరెంటు ఛార్జీలు పెంచడం అనేది మా చేతిలో లేదు మీరు ఎంత వాడుకుంటే అంత ఇది చేసుకోండి స్మార్ట్ మీటర్లు పెడతాం ఎప్పటికప్పుడు మీరు ఎంత కాల్చారో కాల్చారో కూడా తెలుస్తుంది యాప్లో సో కాబట్టి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి సో అని చెప్పి దానికోసం ఇప్పుడు సంస్కరణలు మొదలుపెట్టింది ప్రభుత్వం ఎల్జీ మనో మనోజ్ సిన్హ నిజానికి ఐదున్నర వేలు ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు ఒక ఇరవై ఏడు నెలల్లో మొత్తం మొత్తం కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకు కూడా మీకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు సరే మీటర్లు పెడతారు పైన తీగల మీద హుక్కులు వేస్తున్నారు కదా మరి మీటర్ పెట్టినా మీటర్లో రిఫ్లెక్ట్ కాలేదు కదా అంటానికి వాళ్ళు ఇప్పుడు కొత్తది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఓపెన్ కండక్టర్స్ వైర్ అంటే ఏంటి ఓపెన్ కండక్టరే కదా దాని మీద నువ్వు పట్టుకుంటే షాక్ కొట్టేసి మనకు ఏదైనా అవుతుంది సో ఇన్సులేటెడ్ కేబుల్ వేస్తున్నారు అంటే కండక్టర్కి ఇన్సులేట్ చేస్తున్నారు సో కాబట్టి ఇన్సులేటెడ్ కేబుల్స్ వేయటం వలన మీరు హుక్ వేసినా కూడా కరెంట్ రాదు అక్కడ ఖర్చుతో కూడుకున్న పని అయినా ఇప్పుడు ఆ పని చేస్తూ ఉన్నారండి సో కాబట్టి ఏంటి ఒకటి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఇన్సులేటెడ్ కేబుల్స్ వేస్తున్నారు తర్వాత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి కూడా మీటర్స్ పెడుతున్నారు ఫీడర్స్కి మీటర్స్ పెడుతున్నారు అగ్రికల్చరల్ ఫీడర్స్ని సపరేట్ చేస్తున్నారు రకరకాల రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అంటే మిగతా ప్రాంతాల్లో రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో ఏ రిఫార్మ్స్ వచ్చినాయో ఆ రిఫార్మ్స్ అన్ని అక్కడ అమలు చేస్తున్నారు ఇదండి జరుగుతుంది ఇప్పుడు ఇది అవ్వటానికి ఇరవై ఏడు నెలలు పట్టింది ఆరున్నర వేల ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటుంది అదేం కంజ్యూమర్ మీద మేము భారం వేయట్లేదు ఇది అయిన తర్వాత మీకు ఇరవై నాలుగు ఉభయ ఏడు కరెంట్ ఇస్తాం మరి అంతే కదా జనరేటర్ జనరేషన్ కంపెనీల దగ్గర కరెంటు కొని మరి ఉచితంగా ఇవ్వలేరు కదా మొత్తం కూడా నష్టాలు ఎవరు భరించాలి సో కాబట్టి ఇదండి కరెంటు కథ కాశ్మీర్ కరెంటు కథ ఇది దీన్ని ఇప్పుడు పాత బస్తీకి అప్లై చేస్తే మీకు అర్థమైపోద్ది పాత బస్తీలో మరి అట్లానే ఇన్సులేటెడ్ కేబుల్ వేయొచ్చు కదా అక్కడ హుక్కులు వేసుకోకుండా స్మార్ట్ మీటర్లు పెట్టవచ్చు కదా విద్యుత్ చౌర్యం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా ఇవన్నీ రేవంత్ రెడ్డి మాటలు ఎక్కువగా ఉన్నాయి చేతలు లేవు భయం పాత బస్తీలో చేయటానికి ఎందుకనేంటి అదానికట ఇక్కడ ఇక్కడ బిల్లులు వసూలు చేయడానికి ఇస్తాడట మొన్న ఎందుకంటే విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వెళ్తే కొట్టారు సిబ్బందిని అంటే ఇక్కడ ప్రైవేటు కావాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం దాన్ని భరించరు సో కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎట్లా కొట్లా దాని దగ్గర ఆ బాధలు ఏదో వాళ్ళు పడతారు మాకు వద్దని చెప్పి అంటున్నాడు రేవంత్ రెడ్డి ముందు అక్కడ అమలు అయితే దాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలనే దీంట్లో ఉన్నట్టున్నాడు అది వేరే విషయం సో పాత బస్తీ ఇప్పుడు నాకు ఏంటంటే కా మళ్ళీ జమ్మూరులో జమ్మూలో లేదు జమ్మూ కాశ్మీర్ కూడా ఇది కాశ్మీర్ వరకే ఉంది ప్రధానంగా సో ఇక్కడ కాశ్మీరు పాత బస్తీ రెండు ఒకలాగానే ఉన్నాయి పరిస్థితులు అయితే మరి అక్కడ ఏదైతే ఎల్జీ మనోజ్ సిన్హా అమలు చేయగలుగుతున్నాడో అది ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేయలేడు పాత బస్తీలో ఇది నా పాయింట్ సో కాబట్టి ఒక ఎవరినైనా కావాలంటే మీ వాళ్ళని అవి చేయాల్సిన అక్కడ పంపించండి కాశ్మీర్లో ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తున్నారో చూడండి దాన్ని తీసుకొచ్చి మన పాత బస్తీలో అమలు చేయండి అప్పుడు సుభాష్ రేవంత్ రెడ్డి అందాం చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి